మిత్రమా, ఎవరు? వరహలా, రా 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 రా, ఇలా కూర్చో. ఇదిగో కిష్టయ్యా, 5 వరహాలు నీ శుభకార్యానికి. ఇవి చాలే, వెళ్ళరే. ఎన్నాళ్ళు అయిందో నేను చూసి. ఏమిటి విశేషాలు వరహాలు? విశేషాలు ఏమి ఉంటాయి మిత్రమా? నా బాధ నీకు తెలియంది కాదు. భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా జీవితంలో సంతానం లేదనే కొరత నన్ను క్షణక్షణం వేధిస్తున్నది. అందుకని నా భార్యతో కలిసి ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసి రావాలనుకుంటున్నాను. చాలా సంతోషం వరహాలు. పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపెట్టమన్నారు. నేనెలాగూ కాశీకి వెళ్ళలేను. నువ్వు కాశీకి వెళుతుంటే నేనే కాశీకి వెళుతున్నంత ఆనందంగా ఉంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. నీ అభిమానానికి ధన్యవాదాలు. కానీ నేను కాశీ యాత్ర చేసి రావాలంటే నీవు చిన్న సాయం చేయాలి. సాయమా? నేనా? నీక? భలేవాడివే. మన మధ్య సాయాలేమిటి? ఏం కావాలో చెప్పు. రాజాజ్ఞ చచ్చా, దైవాజ్ఞ, దైవాజ్ఞగా భావించేస్తా. నీ సంగతి నాకు తెలియదా మిత్రమా? స్నేహానికి ప్రాణం పెట్టే సచ్చీలుడు. నే సంపాదించిన సొమ్మంతా పైడు రూపంలో నిల్వ చేశాను. అంత బంగారాన్ని వెంట తీసుకుని అడవుల వెంట, అన్నసత్రాల వెంట తిరగడం సొమ్ముకు భద్రం కాదు, నాకు క్షేమం కాదు. అందుకని ఆ బంగారాన్ని నీకు అప్పగించి నిశ్చింతగా తిరిగి రావాలనుకుంటున్నాను. దానికేం భాగ్యం మిత్రం? నేనేమన్నా మోస్తున్నానా కాస్తున్నానా? నీ పైడి నా బీరువాలో భద్రంగా ఉంటుంది. నువ్వు అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా నీ సొమ్ము పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను. సరేనా? చాలు మిత్రమా, చాలు. నాకు అదే 10,000. ఇదిగో ఈ పేటిక. మిత్రమా, ఇక నీకు నిశ్చింత. నీ సొమ్ము నా సొమ్ములా భావిస్తాను. ఇక దీని గురించి నువ్వు మర్చిపో. నిశ్చింతగా కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించుకుంటా. వచ్చిన తర్వాత పండంటి బిడ్డను ఎత్తుకుందూ గాని. నీ నోటి చలవ. అలా జరిగితే అంతకన్నానా మరి. ఇక నేను వెళ్ళొస్తా. మంచిది. భగవంతుని ప్రతిరూపం అంటారు పసిబిడ్డలు. బాబు, ఇదిగో మిఠాయి కొనుక్కో. తీసుకో బాబు, మావయ్య సొమ్మేగా. మావయ్య సొమ్ము మనం తినొచ్చు. నేను వెళ్ళొస్తాను. వరహాలు, చిత్తం శివుడి మీద, భక్తి బంగారం మీదని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దీన్నే గుర్తుంచుకున్నావు. మర్చిపో, నేను చూసుకుంటాగా. శుభం. బాబు, మీ నాన్న ఉన్నాడరా? ఉన్నాడు మావయ్య. రా కూర్చో. నాన్న, నాన్న మామయ్య వచ్చాడు. అలాగా. నువ్వు వెళ్ళాడుకు. వరహాలు, ఘోరం జరిగిపోయింది. వరహాలు, ఏం జరిగింది? ఇంట్లో చల్లాయి అమ్మ వాళ్ళంతా దొక్కలా ఉన్నారు. వరహాలు, మరి ఏం చెప్పేది? వరహాలు, ఎలా చెప్పేది? వరహాలు, చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. వరహాలు, మనసు కాస్త నిబరించు చూడు. కష్టాలు మనుషులకు కాకపోతే మాలకు వస్తాయి. చూడు, నిదానించి ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పను వరహాలు? నువ్వు యాత్రకు వెళుతూ వెళుతూ నీ బంగారాన్ని నా చేతికి ఇచ్చావా? ఇంకెక్కడ బంగారం వరహాలు? బంగారం లాంటి బంగారాన్ని పాపిస్తి ఎలకలు పొట్టలు పెట్టుకున్నాయి దేవుడో. ఎలుకలు తినేశాయా?
మొత్తం బంగారాన్ని తినేశాయి. నువ్వు వెళ్తూ జాగ్రత్త చేయమని నీ బంగారాన్ని నాకు ఇచ్చావా, దాన్ని భోషణలో పెట్టాను. నువ్వు వచ్చావు కదా అని తెరిచి చూస్తే ఏముంది, మొత్తం మట్టి దుమ్ము. నీ బంగారంతో పాటు నా బంగారాన్ని కూడా తినేసాయి. దేవుడో ఏం కథలు చెప్తున్నావు? ఎలుకలు బంగారాన్ని తినేశాయా? నమ్మి నీ చేతిలో పెడితే నమ్మక ద్రోహం చేస్తావా? నీ కట్టు కథలు వింటానికి నేనేం చెవులో పువ్వు పెట్టుకోలేదు. బ్రహ్మయ్య, అబద్ధం ఆడిన అతికినట్టుండాలి. ఆపు నీ ఆర్భాటం, మొసలి కన్నీళ్లు. అయ్యో అయ్యో, ఏం కాలం వచ్చింది! నాకు రోజులు బాగోలేవు కాబట్టి ప్రాణ స్నేహితుడితో ఇన్ని మాటలు పడవలసి వచ్చింది. చచ్చా చిచ్చి, నీవు నాకు ప్రాణ స్నేహితుడవా? ఆ మాట ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. సొమ్ము కాజేసి నీవు బాగుపడాలనుకున్నావేమో. నమ్మిన వాడిని నట్టేట ముంచిన పాపం నిన్ను నాశనం చేయకపోదు. ఆ బంగారాన్ని ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చిత్రం విచిత్రం, బంగారాన్ని మింగే ఎలుకలున్నాయా? అంత అబద్ధం మహారాజా! నా బంగారాన్ని తాను కాజేయాలని అబద్ధం చెబుతున్నాడు బ్రహ్మయ్య. వాస్తవాన్ని తమరైనా గ్రహించండి. నిజాన్ని నిగ్గు తేల్చే ధర్మ ప్రభువులు తమతో అబద్ధం చెప్తానా ప్రభు? అయినా ఆప్తమిత్రుడికి అన్యాయం తలపెట్టేవాడిని కాదు. అవి మామూలు ఎలకలు కాదు ప్రభు, దెయ్యంలాంటి సింహం ఎలకలై ఉంటాయి. అందుకే బంగారంతో పాటు పేటుకును మింగేశాయి. ఏమిటి ఏమిటి, సింహాల్లాంటి ఎలుకల? ఎలుకలే సింహాల్లాగుంటే ఇక సింహాలు శలభాలంత ఉండాలి కదా. మీరేమంటారు రామన్న గారు? అనేది ఉంది మహారాజా, మీ అభిప్రాయమే మా అభిప్రాయం. ఏం వరహాలు, అసలు బ్రహ్మయ్య దగ్గర బంగారం దాచినట్టు సాక్ష్యం ఏమైనా ఉందా? లేదు ప్రభు. పత్రం ఏమైనా ఉందా? ఆత్మీయుడని నమ్మాను ప్రభు. పత్రాలు సాక్ష్యాలు ఏవీ లేవు. ఏ సాక్ష్యాలు ఆధారాలు లేనప్పుడు నిన్ను అతను మోసం చెయ్యాలి అనుకుంటే బంగారం తన దగ్గర దాచనేలేదు అనవచ్చు కదా. ధర్మప్రభులు నిజం చెప్పారు. కాబట్టి నువ్వు బ్రహ్మయ్య వద్ద దాచిన బంగారాన్ని ఎలుకలు తినేశాయనే మేము విశ్వసిస్తున్నాం. అంతేకాదు, ఇలాంటి ఫిర్యాదులు చేసి మా కాలాన్ని, బ్రహ్మయ్య లాంటి నిజాయితీ పరుల గౌరవాన్ని భంగం చెయ్యొద్దని నిన్ను మందలిస్తున్నాం. అబద్ధము చెప్పరాదు. అబద్ధం చెప్పరాదు. నిజమే చెప్పవలెను. నిజమే చెప్పవలెను. దొంగతనము చేయరాదు. వరహాల్ గారా, ఏమిటిలా వచ్చారు? ఈసారి ఏం తగువ తెస్తారో మహానుభావులు. నన్ను మన్నించు బ్రహ్మయ్య, బంగారం పోయిందన్న బాధతో ప్రాణానికి ప్రాణమైన నిన్నే అనుమానించాను. కానీ మర్యాద రామన్న గారి మహాధర్మాసనం తీర్పు విన్నాక నీ నిర్దోషిత్వము, నా తెలివి తక్కువతనము తెలిసొచ్చాయి. జరిగిన దానికి సిగ్గుపడుతూ క్షమాపణ వేడుకునేందుకు వచ్చాను. నీ తప్పేమిటో నీకు తెలిసింది, అంతే చాలు. అవును బ్రహ్మయ్య, నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. బంగారందేముంది, 4 ఏళ్ళు తిరిగేలాగా సంపాదించుకోవచ్చు, కానీ నీలాంటి మిత్రుని సంపాదించుకోవడం సాధ్యమా? అర్థం చేసుకున్నావు, అంతకంటే ఏం కావాలి? మన బంగారం గొడవలో పడి వీడి మామూలు సంగతే మర్చిపోయాం బావా. అలా బజారుకు తీసుకెళ్ళి వీడి మిఠాయి కొనిపించి తీసుకొస్తాను. రాబోయే అల్లుడు రారా? వెళ్ళరా, మనమావేగా వెళ్ళిరా. బ్రహ్మయ్య బ్రహ్మయ్య! ఏమిటి వరహాలు, ఎందుకు ఏడుస్తున్నావు? నా బాబేడి? ఏం చెప్పను బ్రహ్మయ్య, ఈ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పను? ఎందుకు ఏడుస్తున్నావు వరహాలు? ఆ వెధవేడి బాబీ జరిగింది ఏమిటో చెప్పు. ఏం చేసావు నా బాబుని? పిల్లవాడికి మిఠాయి కొనిపెట్టి వీధి వెంట నడిపిస్తున్నాను. ఇంతలోకే ఎక్కడి నుంచి వచ్చిందో మాయదారి కథ, ఏనుగు లాంటి కథ. మిఠాయిని, మిఠాయి లాంటి బాబుని, బాబుని తన్నుకొని ఆకాశంలోకి ఎగరేసుకుపోయింది బ్రహ్మయ్య. అబద్ధం, ఇదంతా అబద్ధం. గ్రద్దేమిటి పిల్లవాడిని తన్నుకుపోవడం ఏమిటి? అంతా నాటకం దుర్మార్గుడా. నీ బంగారం పోయిందన్న కక్షతో నా పిల్లవాడిని పొట్టన పెట్టుకుంటావా? లేదు, నిజం. నా మాటను నీ మీద ఒట్టి. ఛీ పాపి, నువ్వింత పాపివని తెలియక నా పిల్లవాడిని నీ వెంట పంపాను. నువ్వింత నీచుడవు కాబట్టే ఇలా గొడ్డుబోతువయ్యావు. లాభం లేదు, నిన్ను ఇలా వదిలేస్తే ప్రమాదకరం. నీ విషయం వెంటనే రాజుగారికి చెప్తాను. భేష్ భేష్,
మన రాజ్యంలో రోజుకొక వింత జరుగుతోందన్నమాట. బంగారాన్ని మింగేసే సింహాల లాంటి ఎలుకలే కాదు, బంగారం లాంటి పిల్లల్ని ఎత్తుకుపోయే ఏనుగు లాంటి గద్దలు ఉన్నాయన్నమాట. సృష్టి విచిత్రం, సృష్టి విచిత్రం. విచిత్రం కాదు మహారాజా, విడ్డూరం. గ్రద్దలు ఎక్కడైనా కోళ్లను కోడి పిల్లలను ఎత్తుకుపోవడం విన్నాం, కానీ పసిపిల్లలను ఎత్తుకుపోవడం విన్నావా మహారాజా? ఆలోచించి న్యాయం చేకూర్చండి ప్రభు. బంగారాన్ని తినే ఎలుకలున్నప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే గద్దలుండకూడదా బ్రహ్మయ్య? అందుచేత పిల్లవాణ్ణి గద్ద ఎత్తుకుపోయిందనే మేము విశ్వసిస్తున్నాం. వరహాలు నిర్దోషి అని తీర్పునిస్తున్నాం. మహారాజులు మన్నించాలి. గతంలో స్వార్థంతో నేనే అబద్ధం ఆడాను. మిత్రుని బంగారం కాజేద్దామన్న దురుద్దేశంతో బంగారాన్ని ఎలకలు తినేసేయన్న కట్టుకదల్లాను. నాకు తగిన శిక్ష విధించాడు భగవంతుడు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, కన్న కొడుకుని పోగొట్టుకున్నాను. మిత్రమా వరహాలి, నీ బంగారాన్ని ఏ ఎలకలు తినేలేదు, అంతా భద్రంగా నా దగ్గరే ఉంది, నాతోరా ఇచ్చేస్తాను. నిజం బ్రహ్మయ్య, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు, నీలో పరివర్తన కలిగింది, పాపం నిష్కృతయింది. విను, నీ పిల్లవాణ్ణి ఏ గద్దా ఎత్తుకుపోలేదు. ఆనాడు న్యాయస్థానంలో నువ్వు చెప్తున్నది అబద్ధమని తెలిసి నిజం నీచేతే చెప్పించాలని ఇంత నాటకం ఆడించాం. అడుగో నీ బాబు. మహారాజా, దురాశ దుఃఖానికి చేటు అంటారు, ఇది నాలాంటి వాళ్ళందరికీ కనువిప్పు కలిగించాలి. మోసం ఎప్పుడూ మేలు చెయ్యదు, చివరకు విజయం ధర్మం నీతి నిజాయితీకి మాత్రమే. ఇవే కలకాలం వర్ధిల్లుతాయి.